హాయ్ అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ నారు ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు నేను పూజ చేసుకున్నది మీతో షేర్ చేసుకుంటానండి. మేము వరలక్ష్మి వ్రతము ఫస్ట్ శుక్రవారం అన్నా లాస్ట్ శుక్రవారమైనా చేసుకోవచ్చు అని చెప్పారు, కానీ మాకు ఫస్ట్ శుక్రవారం అసలు కుదరలేదండి, అందుకే లాస్ట్లో పెట్టుకున్నాము. ముందుగా అయితే ఇదంతా కూడా మా దేవుడి గదండి. చాలాసార్లు నేను వీడియోలో పెట్టాను, చూసే ఉంటారు. ఈ దేవుడి గదిలో ఉన్న ఈ మండపం అంతా కూడా నీట్గా శుభ్రంగా తుడిచేసుకున్నాను. తుడుచుకొని దేవుని పాటలన్నీ కూడా పక్కన పెట్టేసి తుడుచుకున్నాను. తుడుచుకున్న తర్వాత పసుపు కుంకుమ మొత్తం బాగా చల్లుకున్నాను. చల్లుకున్న తర్వాత ముగ్గు వేసానండి. ముగ్గు వేసి పైన పేపర్స్ వేస్తున్నాను దేవుని పటాలు పెట్టుకోవడానికి. నేను పేపర్స్ ఎందుకు వేస్తున్నానంటే, క్లాత్ వేస్తే అది మొత్తం కాలుతుందండి, అందుకే అగరొత్తులు పడి, అందుకే ముందు నేను పేపర్స్ వేసి తర్వాత దేవుని పటాలు పెట్టుకుంటాను. కాలింది దేవుని కింద ఉండకూడదు కదా క్లాత్, అందుకే ఇప్పుడు మొత్తం అలా పేపర్స్ అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత దేవుని పటాలు పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇలా తుడుచుకుంటున్నాను. తడి క్లాత్ తీసుకొని మొత్తం తుడుచుకుంటున్నానండి. అంతకుముందు నాకు దేవుని పటాలు చాలా ఉండేవి, చాలా టైం పట్టేది, ఇంతకంటే కూడా ఎక్కువగా ఉండేవండి. ఒక్కొక్క దేవుడి పటాలు 2-3 ఉండేవి, అందుకే వాటిల్లో నేను మంచివి పెట్టుకొని మిగతావి పక్కన పెట్టుకున్నాను. మొత్తం తుడుచుకున్న తర్వాత గంధం బొట్టు, దాని మీద కుంకుమ బొట్టు పెట్టి ఇక సర్దుకుంటానండి. ఎక్కువ మంది చాలా బొట్లు పెడుతూ ఉంటారు, కానీ నాకు సింపుల్గా ఒక్కొక్క బొట్టు పెట్టడం నాకు అలవాటండి. మా అత్తయ్య గారు అయితే దేవుని పటం నిండా పెడుతూ ఉంటారు. నాకు ఎందుకో అలా నచ్చుతండి, అందుకే నేను సింపుల్గా ఇలా పెట్టుకుంటూ ఉంటాను, దేవునికి బొట్లు పెట్టుకుంటూ ఉంటాను. ఇక నేను డ్రెస్ వేసుకున్నానండి. ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండదు కదా, అందుకే ముందుగా డ్రెస్ వేసుకొని నీట్గా ఇవన్నీ పనులన్నీ చేసుకున్న తర్వాత శారీ కట్టుకున్నాను. ఎలాగైనా చేసుకోవచ్చండి డ్రెస్ వేసుకుంటే, అందుకే పైన అది ఎందుకు వేసుకున్నానంటే అది స్లీవ్లెస్ అండి, అందుకే అలా వేసుకున్నాను, స్లీవ్స్ కుట్టించుకోలేదు. మొత్తం సర్దేసుకున్నానండి, పటాలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లోర్ ఉంది కదా మొత్తం ఇలా ఊడ్చుకుంటున్నాను. ఊడ్చుకున్న తర్వాత తడి క్లాత్ తీసుకొచ్చి నీట్గా తుడుచుకుంటానండి. గడపకు కూడా బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని పూజించుకుంటాను. మొత్తము ఇలా సర్దేసుకున్నానండి, చూస్తున్నారు కదా. నేను అమ్మవారికి కలశం పెట్టుకున్నాను. మామూలుగా అయితే శారీ కట్టామనుకున్నాను, కానీ కుదరలేదు నాకు, అందుకే ఇలా కలశం పెట్టుకున్నాను జాకెట్ పీస్ తీసుకొని. అలాగే నేను ఒక శారీ కూడా పెట్టుకున్నాను అమ్మవారికి. శారీ, జాకెట్ పీసు, అలాగే గాజులండి, గాజులన్నీ పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు శారీ చూపిస్తాను. నేను అమ్మవారికి పెట్టుకున్న శారీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ శారీ అండి నేను అమ్మవారికి పెట్టుకున్న శారీ. నాకైతే చాలా బాగా నచ్చింది, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. ఇప్పుడైతే ఈ శారీ పెట్టేసుకున్నాను. పూలు అస్సలు దొరకలేదండి, ఇవి పక్కన గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో కొన్ని పూలు కోసుకొచ్చుకున్నాను. అలాగే మా హౌస్కి ముందు కూడా పూలు ఉంటే అవన్నీ తెచ్చుకొని మొత్తం మాల్లాగా అల్లుకున్నాను. మందార పూలు పక్కన గ్రౌండ్లో ఉన్నాయండి, అవి తెచ్చుకున్నాను, అవి పెట్టేసుకున్నాను. మా ఊరికి మొత్తం సంపూర్ణ లాక్డౌన్ చేశారండి, అస్సలు ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు నిత్యావసరాలు దొరకడమే చాలా కష్టమైపోయింది. ఇప్పుడు ఇక శారీ కట్టుకొని వచ్చి పూజ చేసుకుంటున్నాను. ఈ పూజా విధానంలో ఏవైనా తప్పులు అనిపిస్తే మీరు నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ టైం నేను అవి సరిదిద్దుకుంటాను. చాలా టైం పట్టిందండి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి. నాకైతే ప్రసాదాలు 2 చేశానండి. అవి ఏంటి అంటే వడలు, అలసందలతో వడలు చేశాను, అలాగే పాయసం చేసుకున్నాను.
అగరత్తులు వెలిగించేటప్పుడు ఒకరేమో మూడు అంటారు, ఒకరేమో రెండు అంటారు. నేను ఎప్పటి నుంచో మూడే వెలిగిస్తూ ఉంటానండి. మూడు అగరత్తులు వెలిగించుకుంటాను. ఇక్కడికైతే బయట తులసమ్మకైతే నేను రెండుతో పూజ చేసుకుంటాను. ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు బయట మాకు తులసమ్మ బయట ఉంది. నేను ఇక్కడ అంతా పూజ చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అగరత్తులు అలాగే దీపం పెట్టి వస్తాను. అన్నీ పూలు కూడా కొంచెం రెడ్ కలర్లో అయ్యాయండి. జాజి పూలు అవన్నీ అయినాక అవే పెట్టేశాను. వేరే ఏమి అంటే బయట అంత లాక్డౌన్ అని చెప్పాను కదా, నాకు ఏమీ దొరకలేదండి. పండ్లు కూడా అంతకుముందు ఉన్నవే పెట్టాను, దానిమ్మ మాత్రమే ఉన్నాయి, అవే పెట్టేసుకున్నాను. టెంకాయలు కూడా చిన్న చిన్నవి దొరికాయండి, పెద్దవి దొరకలేదు. అంటే మామూలు షాపులలో తెచ్చాము, ఇక్కడ మా హౌస్కి దగ్గరలో ఉన్న షాపులో తీసుకొచ్చుకున్నాను టెంకాయలు కూడా. నాకు జాకెట్ తోటి కలశం పెడతారు కదా, ఆ కలశం అంటే చాలా ఇష్టం అండి. దాన్ని ఫోల్డ్ చేయడం అంటే చాలా ఇష్టము, అందుకే నేను ఫోల్డ్ చేసుకుని కలశం పెట్టుకున్నాను. ఇంకా అంతా అయిపోయిందండి. ఇలాగ టెంకాయ కొట్టుకున్నాను. టెంకాయ కొడితే కొంచెం కుళ్ళినట్టుగా అనిపించింది. కుళ్ళితే మంచిది కాదు అని చెప్తారు కదా, ఏమో ఏమవుతుందో అని. ఇలాగ ఇక టెంకాయ కొట్టి హారతి ఇచ్చేస్తాను. హారతి ఇచ్చిన తర్వాత ఇక దండం పెట్టుకుంటానండి. లలిత సహస్రనామాలు కూడా చదవడం నాకు అలవాటండి. కొంచెం కొంచెం గుర్తుంది అది, తర్వాత చాలా ఉంటుంది కదా, అంతా నాకు రాదండి. కొంచెం కొంచెం మాత్రమే గుర్తుంది. శుక్రవారం సాటర్డే అలా చదువుతూ ఉంటాను లలిత సహస్రనామాలు. మేము మామూలుగా అయితే ప్రతి ఇయరు బాపనేని ఇంటికి పిలిపించుకొని వరలక్ష్మి వ్రతం చేయించుకుంటూ ఉంటాము, కానీ ఈసారి అసలు కుదరలేదు, అందుకే నేనే ఒక్కదాన్ని చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ హారతి ఇవ్వకముందే దండం పెట్టేసుకున్నాను. అందుకే చెప్తున్నా అండి, నేను ఏమైనా పూజ చేసేటప్పుడు తప్పులు ఏమైనా చేస్తే మీరు తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్తే నేను నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు అవన్నీ చూసుకుంటానండి. ఇక హారతి ఇస్తున్నాను అండి. హారతి ఇచ్చిన తర్వాత దండం పెట్టుకుంటాను. చూసారు కదండి, ఇదేనండి నేను లాస్ట్ శుక్రవారం చేసుకున్నాను వరలక్ష్మి వ్రతము. అంటే మధ్యలో నాకు కుదరలేదు, అందుకే లాస్ట్ వారం చేసుకుందామని చేసుకున్నాను. నాదైతే చాలా టైం పట్టిందండి, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. నేను దేవుడికి అంటే అమ్మవారికి శారీ పెట్టుకున్నాను, అలాగే మొత్తం ఇలాగే డెకరేషన్ చేసుకున్నానండి. నాదైతే పూజ ప్రశాంతంగా అయిపోయింది. ఓకేనా, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మీరు నాకు కమెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకుంటాను. ఓకేనా.